ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అసలు బాసిల మారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు వదిన. అసలు ఇదంతా అదిగో ఆ బామ్మగారి వల్లే వచ్చింది. తడవకు ఒక మాట చెప్పి అనవసరంగా అన్నీ మనసంతా మార్చేసింది. చూడు గురు, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని తప్పు పట్టలేము. ఎవరిది తప్పు కాదు, పరిస్థితులే కదా దేనికైనా కారణం. మనం పరిస్థితుల్ని తప్పు పట్టాలి కానీ మనుషుల్ని తప్పు పట్టకూడదు. ఏంటో వదిన, ఒక్కోసారి అతి మంచితనం కూడా మనిషికి చెడు చేస్తుందేమో అనిపిస్తుంది. గురు, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పుదిన, నువ్వేం చెప్పినా చేస్తాను. చూడు గురు, ఏదేమైనా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, నువ్వు మాత్రం నందుని వదిలిపెట్టడానికి వీల్లేదు. తన వెనకాలే ఉండు, తనకి నీడల్లే ఉండు. నందు చాలా అమాయకుడు, అంతకు మించి చాలా మంచోడు. మంచితనం అమాయకత్వం కలిసిన్న చోట మనిషిని మోసం చేయడం చాలా సులభం. అందుకే నందుకెప్పుడు నువ్వు ప్రొటెక్షన్గా ఉండాలి. తనకే కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నందు నా మాట వినకపోవచ్చు, కానీ నీ మాట వింటాడు. నీ మీద కోపడినా సరే నువ్వు మాత్రం తనని వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు, సరేనా? అలాగే వదిన, వాసన నిన్ను తిట్టినా దులుపకపోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటి. కానీ నిన్ను తప్పుపట్టినా కానీ నువ్వు ఇంకా బాస్ గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా గ్రేట్ వదిన. మేడం, జ్యూస్. బార్బీ, చెప్పండి మేడం. నాకు ఏ టైంకి ఏం కావాలో నీకు బాగా తెలుసు కదా. అవును మేడం. మరి ఇన్ని తెలిసిన దానివి జ్యూస్ తీసుకొచ్చిచ్చావు గాని ఇంతకంటే అవసరమైన దాని గురించి మర్చిపోయావే. ఏంటి మేడం? అదే, ఆ మేఘన ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం ప్లాన్ చేస్తోంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు నాకు చెప్పాలా వద్దా? కరెక్టే మేడం, దానికి ఆల్రెడీ ఒక మనిషిని అరేంజ్ చేశాను. అవునా? అయితే ఇప్పుడు తను ఎక్కడుందో ఏంటో నాకు తెలుసుకొని చెప్పు. అలాగే మేడం. మేడం, ఫోన్ తీయట్లేదు మేడం. వాట్ ఇస్ దిస్ బార్బీ? ఒక డెడికేషన్ లేని వ్యక్తిని మనం పెట్టుకోకూడదు. వాళ్ళని వెంటనే జాబ్లో నుంచి తీసేయాలి. మనకు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఒక డెడికేషన్ ఉన్న వ్యక్తి మాత్రమే మనకు కావాలి. అర్థమైందా? ఇమీడియట్గా ఆ మనిషిని తీసేసి వేరే వాళ్ళని ఎంగేజ్ చేయి. అలాగే మేడం. హలో. నమస్తే మేడం. చెప్పండి ఎస్ఐ గారు, ఏంటి విషయం? మేడం, మేఘన ఫ్రెండ్ నవ్య అని మా సిఐ గారికి బాగా కావాల్సిన మనిషి, తను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చింది మేడం. మేఘన ఫ్రెండా? తనకి పోలీస్ స్టేషన్లో ఏం పని? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఎంత ఒకవేళ సిఐ గారు రిలేషన్ అయినా ఏదన్నా ఉంటే పర్సనల్గా ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ ఇప్పుడు స్టేషన్కి రాని మనిషి ఇవాళ స్టేషన్కి వచ్చిందంటే నాకేదో అనుమానంగా ఉంది మేడం. లోపల ఏం మాట్లాడుకుంటున్నారో కాస్త వినకూడదు. ప్రాబ్లం అవుతుంది మేడం. మరి లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకెలా తెలిసేది? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. నాకెందుకో అనుమానంగా ఉంది. ఆ మేఘనే ఖచ్చితంగా ఆ అమ్మాయిని పంపించిందేమో అనిపిస్తుంది. వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కాస్త జాగ్రత్త పడతారు కదా అని చెప్తున్నాను మేడం. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. కానీ నీకు చేతనైతే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎవరి గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఓకే మేడం. ఏమైంది మేడం, ఎందుకు అలా ఉన్నారు? నేను చెప్తూనే ఉన్నాను కదా బార్బీ, మేఘనని ప్రతి క్షణం మనం కనిపెడుతూనే ఉండాలి, లేదంటే మన వెనకాల గోతులు తవ్వుతూనే ఉంటుంది. ఆల్రెడీ తవ్వటం మొదలుపెట్టింది. అసలు తన భర్తని ఈ కేసులో ఇరికించింది ఎవరు, వాళ్ల వివరాలు ఏంటి అని తెలుసుకోవడానికి చిట్టారు కొమ్మ మీద మొదలుపెట్టి రూట్స్ వరకు తవ్వుకుంటూ వస్తూనే ఉంది. అవునా మేడం,
కానీ ఆ మేఘన ప్రతి మూమెంట్ని తెలుసుకోమని నేను ఆ మనుషుల్ని పెట్టాను కదా, అలా ఎలా మిస్ అయింది? చెప్పాను కదా, మేఘన చాలా తెలివిగలది అని. మనం తన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అని అర్థం చేసుకుని డైరెక్ట్గా తాను ఇన్వాల్వ్ కాకుండా తన ఫ్రెండ్ని రంగంలోకి దింపింది. ఇప్పుడు తను ఎక్కడుందో తెలుసా నీకు? ఎక్కడుంది మేడం? పోలీస్ స్టేషన్లో ఉంది. పోలీస్ స్టేషనా? అక్కడేం పని మేడం? ఆల్రెడీ ఎంక్వైరీ మొదలు పెట్టింది. ఆ అమ్మాయి ఎవరో సిఐ గారికి బాగా కావాల్సిన మనిషి అంట. తను మేఘనకి ఫ్రెండ్ అని ఎస్ఐ చెప్తున్నాడు. సో మేఘన ఆరాలు తీయటం మొదలు పెట్టింది. తన ఎంక్వైరీ ఇలాగే కొనసాగుతూ పోయింది అంటే అసలు ఇదంతా చేయించింది మనమే అన్న విషయం చాలా ఈజీగా తెలుసుకుంటుంది. ఎలా మేడం? మీరు డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, అటువంటప్పుడు మీ పేరు ఎలా బయటకొస్తుంది? మీరెందుకు టెన్షన్ పడతారు? చూడు బార్బీ, తప్పు చేయని వాడికి 100 జాగ్రత్తలుంటి తప్పు చేసిన వాడికి 1000 జాగ్రత్తలు ఉండాలి. ఆ నందుని ఈ కేసులో ఇరికించింది మనం. మేఘన ద్వారా నందు పరువు తీసింది మనం. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఏ చిన్న క్లూ దొరికినా మనం బయటికి రావాల్సొస్తుంది. సో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుని ఉంటారు మేడం? అదే ఆలోచిస్తున్నాను. ఏ కారణం లేకుండా మేఘన తన ఫ్రెండ్ని అక్కడికి పంపించదు. దేని గురించి ఎంక్వైరీ చేస్తున్నది తెలుసుకోవాలి. ఎందుకు మేఘనా, ఎందుకు ఇలా చేశావు? నిన్నెంత ప్రేమించాను, నిన్నెంత ప్రేమించాను నేను. నీకోసం ఎన్ని కలలు కన్నాను, నీతోనే నా జీవితం అనుకున్నాను. కానీ చివరికి నువ్వే నన్ను ఇలా చేస్తావని ఊహించలేదు మేఘనా. అంత తప్పు నేనేం చేశాను మేఘనా? ఇదే పని నువ్వు కాకుండా ఇంకెవరైనా చేసుంటే నాకింత బాధ ఉండేది కాదు. నా కెరీర్ మొదలైనప్పటి నుండి నాకెవరో ఒకళ్ళు శత్రువులు ఉంటూనే ఉండేవాళ్ళు. నేనెప్పుడు తప్పు చేస్తానా, నన్నెప్పుడు కిందకి లాగల అని ప్రతి క్షణం ఎవడో ఒకడు ఆలోచిస్తూనే ఉండేవారు. వాళ్ళ ప్రయత్నంలో భాగంగా నన్ను బ్లేమ్ చేశారంటే నేనింత ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ నువ్వు నాతో జీవితం పంచుకోవడానికి వచ్చావు. నీకోసం నేను ఎంత కష్టపడ్డానో, నీ ప్రేమను గెలుచుకోవడానికి నీ చుట్టూ ఎంత తిరిగానో నీకు తెలుసు. నీతో కలిసి ఈ జీవితంలో అలా ఉండాలి ఇలా ఉండాలని ఎంత గొప్పగా ఊహించుకున్నాను. కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు. నేను చేసిన తప్పేంటి? మా అమ్మకిచ్చిన మాట కోసం ఒక వారసుణ్ణి కావాలని అడగటమే తప్ప దానికే నాకు ఇంత పెద్ద శిక్ష వేయాలా? ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప మరెవరూ లేరనుకున్నాను. కానీ నా ప్రపంచంలో నువ్వే లేకుండా దూరం అయిపోతున్నావు మేఘన.
నవ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నీకు 2 సార్లు ఫోన్ కూడా చేశాను. నేను అంకుల్ దగ్గరున్నాను, అక్కడ ఫోన్ తీయడం బాగుండదని అవాయిడ్ చేశాను. సరే సరే, ఇంతకీ ఫుటేజ్ దొరికిందా? తెచ్చావా? తీసుకొచ్చాను. నందు బైక్ ఆ రూట్లోకి రాలేదు, ఆ హోటల్లోకే ఎంటర్ అవ్వలేదు. మరి లోపలికి ఎంటర్ కాకుండా ఎట్నుంచి వచ్చాడు? అసలు ఎలా లోపలికి వచ్చాడు? హోటల్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎట్నుంచి వచ్చినా ఎక్కడో చోట రిజిస్టర్ అవ్వాలి కదా. కానీ ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. అంత రహస్యంగా ఎలా వస్తాడు? అంత అవసరం నందుకేముంది? ఆ రోజు హోటల్కి వచ్చిన వాళ్ళ లిస్టులో నువ్వున్నావు, నీ ఛానల్ వాళ్ళు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మీరందరూ రావడం సీసీటీవీలో రికార్డ్ అయింది, కానీ నందు వచ్చిన ఫుటేజ్ మాత్రం ఎలా మిస్ అయింది? ఇది ఎవరైనా కావాలని చేశారా? అనుకోకుండా మిస్ అయిందా? ఏం అర్థం కావట్లేదేంటి? నందు హోటల్లో అయితే ఉన్నాడు, కానీ అతని ఎంట్రీ కూడా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. అంత పెద్ద హోటల్లో ఎవరొచ్చినా ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. అలాంటిది తనొక్కడు మాత్రమే ఎలా మిస్ అయ్యాడు? మేము రావడానికి ముందు ఏం జరిగింది అనేది మనం ఫుటేజ్ తీసుకోగలిగితే అన్ని వివరాలు బయటపడతాయి. ఒక పని చేద్దాం మేఘనా, ఈ హోటల్కి కాకుండా ఆ చుట్టుపక్కల వేరే హోటల్స్లో ఏదైనా ఫుటేజ్ దొరుకుతుందేమో అంకుల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ గనుక మనం చూస్తే అన్ని వివరాలు మనకి తెలుస్తాయి. గురు, ఈసారి పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళు. ప్రతిసారి తను వెళితే ఎవరో ఒకరు చూసి అనుమానించే అవకాశం ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు అంకుల్కి ఫోన్ చేసి మాట్లాడతాను. హలో అంకుల్, నేను నవ్యని. ఏం లేదు అంకుల్, అది ఆ హోటల్ పక్కన వేరే హోటల్ సీసీటీవీ ఫోటేజ్ ఏమైనా దొరుకుతుందేమో అని కాల్ చేశాను. నేను గురు అనే అతన్ని పంపిస్తాను, అతనితో ఆ ఫోటేజ్కి సంబంధించిన వివరాలుంటే పంపిస్తారా అంకుల్? థ్యాంక్ యూ అంకుల్, ఇప్పుడే పంపిస్తున్నాను. అలాగే, ఇదిగో ఇది తీసుకెళ్ళు. వస్తావుద్రా. ఏమైంది? ఏం చెప్పమంటారా అత్తయ్యా, వాడు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు, ఎప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకంత భయంగా ఉంది అత్తయ్యా. నువ్వు ప్రతిదానికి భయపడకే, ఏం కాదు. అయినా ఎక్కడికి వెళ్తాడు? వస్తాళ్లే. ఏమో అత్తయ్యా, మీరున్నంత ధైర్యంగా నేనుండలేకపోతున్నాను. వాడి గురించి నాకు బాగా తెలుసు, చాలా సెన్సిటివ్ మనిషి, చిన్నదానికే బాగా అప్సెట్ అవుతాడు. ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో వాణ్ణి తిరిగి మామూలు మనిషిని ఎలా చెయ్యాలో నాకు అర్థం కావడం లేదత్తయ్యా. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది సులోచన. ఏంటి సౌందర్య, పిల్లలకి చెప్పలేదా నువ్వు? వాళ్ళిద్దరూ ఊరికి వెళ్ళిపోయారు కదా. అంటే స్కూల్ దగ్గర చెప్తే వాళ్ళు అక్కడే ఏడుస్తారేమో, అందుకే ఇంటికొచ్చాక ప్రశాంతంగా చెప్దామనుకున్నాను పిన్ని. ప్రశాంతంగా చెప్తావు? ఏడ్చే వాళ్ళు అక్కడున్నా ఏడుస్తారు, ఇక్కడికొచ్చినా ఏడుస్తారు. అమ్మమ్మా, తాతయ్య నాన్నమ్మ లేరి లేరా? లేరమ్మా, ఊరెళ్ళిపోయారు. అదేంటి, మాకు చెప్పకుండా ఎలా వెళ్ళారు? మేము వచ్చే వరకు ఉంటామన్నారు కదా, అలా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయారమ్మమ్మా? ఏమే, ఎంతసేపు వాళ్లేనా? ఏ మేం మనుషులం కాదా? మేము మీకు కనిపించడం లేదా ఏంటి? ఎదురుగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అంతలా అడుగుతున్నారు? ఆ
అది కాదు బామ్మ, మేము స్కూల్ నుంచి వచ్చే వరకు ఉంటామన్నారు. చెప్పకుండా వెళ్ళిపోయేసరికి ఏమైంది? బాధ కలుగుతుందా? తట్టుకోలేకపోతున్నారా? అంత తట్టుకోలేని వాళ్ళైతే ఇక్కడ ఉండడం దేనికి? వాళ్ళ దగ్గరికే వెళ్ళొచ్చుగా. అది నిత్య, మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నాకు దాహంగా ఉంది, వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతాను. పగల కొట్టేసావా? రోజు ఎన్ని వస్తువులు పగల కొడతారా మీరు? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇల్లంతా సర్వనాశనం అయిపోయేలా ఉంది. అది కాదు బామ్మ, కూల్ డ్రింక్ తాగుదామని డోర్ ఓపెన్ చేసా, బాటిల్ పడిపోయింది. సారీ బామ్మ. సారీ, ఇది ఒకటి నేర్చుకున్నారు ప్రతి ఒక్కళ్ళు, చెయ్యాల్సిందంతా చెయ్యటం, సారీ అని రెండు ముక్కలు చెప్పటం. అయినా కూల్ డ్రింక్ తాకపోతే ఉండలేవా? మీ ఇంట్లో ఉన్నప్పుడు రోజు ఇలాగే కూల్ డ్రింక్స్ తాగేవాడివా? వదిలేయండి అత్తయ్యా, ఇంట్లో ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి, వాటితో పోల్చుకుంటే ఇదెంత? ఆ తల్లి బిడ్డలు కలిసి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేయనీయండి. అన్నింటికీ సిద్ధపడే ఉన్నాగా. అది మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్దాం పదండి. చూసావా, పిల్లల్ని అనగాని ఎంత రోషం పొడుచుకొచ్చిందో. పాపం పుట్టుకతోనే మహారాజ వంశంలో పుట్టారు కదా, అందుకని వాళ్ళ మీద ఈగ వాళ్ళే తట్టుకోలేరు. వదిలేయండి అత్తయ్యా, అయినా మేఘన్ లేనప్పుడు వాళ్ల పిల్లల గురించి మనం మాట్లాడుకోవడం బాగుండదు, వదిలేసేయండి. నువ్వు మరీ ఇలా ఉండబట్టే వాళ్ళు నెత్తికెక్కి కూర్చున్నారు. ఏ, అదే పరిస్థితిలో రేపు మన మనవాళ్ళు ఉంటే మాత్రం ఆ మాత్రం అనవా ఏంటి? ప్రతిదానికి అలా ఫీల్ అయిపోతే ఎలా? నందు, నందు వచ్చేసావా నాన్నా? ఏంట్రా ఇది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వెక్కడికి వెళ్ళావో తెలీదు, ఏమైపోయావో తెలీదు. ఫోన్ చేస్తే ఫోన్ తీయవు. ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? చివరికి ఫోన్ కాస్త స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. నీకేమైందోనని నేనెంత భయపడుతున్నానో నీకేమైనా తెలుస్తోందా? ఇంటి దగ్గర అమ్ముంది, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తనకొక ఫోన్ అన్నా చేసి అమ్మా నేను బాగున్నాను అని ఒక్క మాట అయినా చెప్పాలనే ఆలోచన రాలేదా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళావురా? ఏం లేదు బామ్మ, మనసంతా ఏదోలా ఉంది, ఇంటికి రావాలనిపించలేదు, అందుకే అలా ఒంటరిగా బయటికెళ్ళాను. ఇంటికి రావాలి అనిపించకపోవడం ఏంట్రా? ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూసే ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదా? నాకోసమైనా ఇంటికి రావాలి అనిపించలేదా? నీకోసమే రావాలనిపించిందమ్మా, కానీ ఇంటికి వస్తే నీతో పాటు నాకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసేలా తను కూడా ఉంటుంది కదా, అందుకే అది గుర్తొచ్చి రావాలనిపించలేదు. సులోచన, వాడు దాని మొహాన్ని చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాగే వదిలేస్తే అసలు నీ కొడుకు నీకు దక్కుతాడో లేదో అని భయంగా ఉందే. చెప్పు గురు, ఏమైంది? ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాను. వాళ్ళకొక పెన్ డ్రైవ్ ఇచ్చారు ఉదయం, అందులో సీసీటీవీకి సంబంధించిన ఫుటేజ్ ఉందంట, చూసుకోమన్నారు. గురు, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసాయి, అందులో మనకి కావాల్సిన ఫుటేజ్ దొరికిందంటే నందుని విడిపించడం చాలా ఈజీ అవుతుంది. నువ్వు తొందరగా వచ్చేసాయి. మేడం,
పెన్ డ్రైవ్ రికవరీ చేశా.